హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆరియన్ ఫార్మ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 10 ఫిబ్రవరి 2023 రోజు. ప్రధాన మార్కెట్ పత్తి ధరలు అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 7,600 రూపాయలు ఇస్తున్నారు నిన్నటి రేటే. రేట్లు అయితే ఎలాంటి మార్పు అయితే లేదన్నమాట. అదే మనము వరంగల్లో కనుక చూసుకున్నట్లయితే వరంగల్లో కొద్దిగా పెరిగింది. వరంగల్లో 7,475 రూపాయలు అయితే ఇస్తా ఉన్నారు. 7,475 రూపాయలు వరంగల్ మార్కెట్లో. ఇక్కడ ఒక 20 రూపాయలు పెరిగిందనే చెప్పొచ్చు. అలాగే ఖమ్మం మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఖమ్మంలో హైయెస్ట్ రేట్ జెండా పాట వచ్చేసి 7,650 రూపాయలు అయితే ఇస్తున్నారు. 7,650 రూపాయలు ఇక్కడ ఒక 50 రూపాయలు పెరిగిందని చెప్పొచ్చు పత్తి ధర. అలాగే బైన్సా మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే 7,800 వరకు అయితే ఇస్తూ ఉన్నారు. ఆసిఫాబాద్ మార్కెట్లో కూడా 7,850 వరకు అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే పత్తి ధరలు పెరుగుతాయా పెరగాయా అని కాకుండా చాలామంది అంటున్నారు అన్న అమ్ముకోవాలా అమ్ముకోవద్దా ఉంచాలా ఎప్పుడు అమ్ముకోవాలి పెరుగుతుందా లేదా అనేది అడుగుతున్నారన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మనమైతే పత్తి ధర అనేది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మనకైతే ఏం తెలియదన్నమాట. మనకే కాదు ఎవరికి కూడా తెలియదన్నమాట. అది ఎక్స్పోర్టు అలాగే ట్రేడింగ్ పైన డిపెండ్ అయితే ఉంటుంది అన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగితే మన పత్తి ధర అయితే పెరుగుతుంది అన్నమాట. ఇక ఉంచాలా వద్దా అంటే అది మీ ఇష్టం అన్నమాట. ఎందుకంటే మనము ఏ విషయం చెప్పలేము కాబట్టి మనం ఖచ్చితంగా మనకు తెలిస్తే మాత్రం ఉంచండి అని చెప్తాం, కాకపోతే అమ్ముకోవాలండి అని చెప్తాం. కాబట్టి మీరు అది మీ ఇష్టం కాబట్టి మనమైతే కేవలం అప్డేట్